రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు డైకాస్ రోడ్డులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని ఎన్నికల కమిషన్, నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని విమర్శించారు. పోలీసు అధికారులను ఉద్దేశపూరితంగా బదిలీ చేసిందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని, వైసీపీ బలంగా ఉన్న చోట కేడర్ని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టభగలు ఓటర్లకి డబ్బులు పంచితే దానిమీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళతానని హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదని, కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని కాకాని ఎన్నికల సంఘాన్ని కోరారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో మరొకసారి శాంతియుత వాతావరణంలో సామరస్యాన్ని పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొని అత్యధిక శాతం పోలింగ్ పెంచడానికి సహకరించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సంయమనం పాటించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడంలో పూర్తిగా సహకరించడం జరిగింది. జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి నెల్లూరు జిల్లా పోలింగ్లో ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచుకోవడంతో పాటు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడెక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సహకరించి, ప్రజలే సంయమనాన్ని పాటించి ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొని పోలింగ్ శాతాన్ని కాస్త పెంచడం కూడా జరిగింది. ఈరోజు దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 79.63% ఈరోజు 2024 ఎన్నికలకు సంబంధించి జిల్లా సగటు నమోదు కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 77% కన్నా 2% అధికంగా ఈరోజు ఓటర్లు పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా విశ్లేషించుకున్న తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రజల అభిప్రాయం, పోస్ట్ పోల్ సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కానీ, రెండు పార్లమెంట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఈరోజు కలిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు రెండూ గెలవడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 8 స్థానాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి 7తో పాటు సర్వేపల్లి నియోజకవర్గం కానీ, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కానీ, ఈ 11 నియోజకవర్గాలు కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కానున్నాయి. ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. అయితే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని, మాచర్లే ఉదాహరణ తీసుకుంటే, బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడం, ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం, ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయటం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి
వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషనే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులు గురిచేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను ఓటింగ్కి రాకుండా చేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి ఈరోజు సహకరించారు. సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధాన అధికారి ఏదైతే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీడియోలో ఏదైతే దృశ్యాలు కనపడ్డాయో ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది, అది మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సి, దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీస్ అధికారులు విడుదల చేశారా, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా, ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళింది అనేటువంటి దాని మీద కనీసం ఇప్పటివరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు. ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా. జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు. ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు. నేను 1999 నుంచి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా 1999 పనిచేశా, 2004 పనిచేశా, 2006 జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్లో పనిచేశా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగానే నిర్వహించింది, 2009 నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశా, 2014 2019 2024 నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది. ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూతులు నిర్వహించడం జరిగింది. పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మొరాయించాయి, ఈవీఎంలు పనిచేయటం లేదు, గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు. ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు. కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు, క్యూలేమో చాంతాడంత, బ్యారికేడింగ్ లేదు, షామియానాలు లేవు, కుర్చీలు లేవు, దివ్యాంగులు తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొర కూడా ఒక్కసారి కానీ అవసరాలు కానీ లేకుండా ఈరోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా అంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే. మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్ళు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి, దాని మీద గందరగోళం జరిగింది, దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రవాణా శాఖకు సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు. జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు 5 గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే 24 గంటలు అంటే రాత్రంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి 12 గంటల దాకా జరిగినటువంటి సంఘటనలుంటే మీ వైఫల్యం వల్ల, మీ చేతకానితనం వల్ల ఏ కోసం 6 గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో. ఎన్నడూ లేనటువంటి దుస్థితి. ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి 6-7 ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా, పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను. మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా,
పట్టి పట్టనట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి. మరొకసారి పాపం వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, మహిళలు కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారో, అన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారు. ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు 400-500 పోలింగ్ బూతుంటే వాళ్ళకి సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి దాకా పాపం కూర్చోబెట్టి పోలింగ్ ఈరోజు నిర్వహించారు, పాపం సహకరించారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ పాపం రాత్రి వరకు ఉండి సహకరించారు, ఓటింగ్లో పాల్గొన్నారు. వైఫల్యం చెందినా జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం చెందినా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల సంఘం సరిగ్గా నిర్వహించలేకపోయినా ఈరోజు ఎన్నికలు పాపం ప్రజలే పాల్గొని దానికి సంబంధించి సజావుగా సాఫీగా నిర్వహించడానికి సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం, రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని చెప్పి మనం అనుకుంటున్నామో అంతకన్నా మించి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వ్యవహరించడం జరిగింది. మచ్చుకి నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియోలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు. నేరుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి నేరుగా తన జోబులో నుంచి డబ్బులు తీసి నగదు పంపిణీ చేశాడు. ఇది మీడియాలో వచ్చింది, వార్తాపత్రికలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పి చెప్పించారు. ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తే నేరుగా మానవతా దృక్పథంతో పంపిణీ చేయొచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా అటువంటి ప్రొవిజన్ ఉందా? సరే, దాన్ని ఎక్కడ పెడదాం. ఏదో ఒక ఛానల్లో, సోషల్ మీడియాలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే ఇదే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించాడు. అంటే ఎంత పక్షపాత వైఖరి అంటే ఒక వ్యక్తి పంపిణీ చేశాడని ఫిర్యాదు చేస్తే అది మానవతా దృక్పథం, ఎన్నడూ లేనటువంటిది. మన జిల్లాలో నేను వినలే. నేరుగా ఎవరన్నా పంపిణీ చేశారని చెప్పి సోషల్ మీడియాలో వస్తే దాని మీద ఆగమేఘాల మీద ఈరోజు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పేరుతో సహా పార్టీతో సహా కేసు నమోదు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలో ఏదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఉంటే మేమెందుకు పక్షపాత వైఖరితో ఉండకూడదు అనుకున్నారా? ఏమిటో తెలియదు కానీ ఇది ఎన్నడూ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను పంపిణీ చేయలేదని చెప్పలేదు. పంపిణీ చేశాం, మానవతా దృక్పథంతో పంపిణీ చేశామని తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చెప్పారు? మేము అడిగితే మానవతా దృక్పథంతో పంపిణీ చేశారని. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికల్లో డబ్బులు పంచవచ్చు, మానవతా దృక్పథం అని చెప్పుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. పని అదేలా చెప్పండి. దానిలో ఏమో మీరు విచారించి దాని మీద పూర్తి స్థాయి రిపోర్టులు, నివేదికలు తీసుకొని ఇది మానవతా దృక్పథంతో జరిగింది అని చెప్పి కేసు నీరుకి వచ్చారు. పక్కన జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే పంచారో వాళ్ళ దగ్గర కూడా వివరాలు రాబట్టకుండా, వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకుండానే నేరుగా పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పారు. కొంతమంది ఉద్యోగులు పాల్గొంటే పాల్గొన్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పలేదు, ఎన్నికల కమిషన్కి సంబంధించి విధి విధానాల ప్రకారం. అయితే ఒక అంగన్వాడీ టీచర్ పాల్గొనింది అంటే ఆ తర్వాత ఆమె రాజీనామా చేసింది కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోలేదన్నారు. అంటే మీ దగ్గర సర్వీస్ రూల్స్ ఏం చెప్తుంది, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? వాళ్ళ రాజీనామా ఆమోదించినంత వరకు వాళ్ళు విధులు, ఏదైతే దొరికిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రాజీనామా చేస్తే రాజీనామా చేశారు కాబట్టి మేము వదిలేసాం, బాగానే ఉంది. మిగతా వాళ్ళు పాపం ఒక ప్రొసెషన్ వెళ్తూ ఉంటే అది వాళ్ళని క్రాస్ చేసుకుంటూ పోతే ఓ పత్రికలో వీళ్ళు పాల్గొన్నారని చెప్పి వేస్తే విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టించేశారు. కాబట్టి ఇంత పక్షపాత వైఖరి జిల్లా స్థాయిలో ఎన్నడూ కూడా అవలంబించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దీని మీద ఇంతటితో విడిచిపెట్టాం. మరలా ఎన్నికల కమిషన్కి చెప్పాం, ఎక్కడన్నా మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేయొచ్చా, మీరు మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగాం. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నా. లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేసి
ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అందరినీ కూడా దాంట్లో బాధ్యులుగా చేర్చి వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్ప ఎవరో మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం, మేము జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నామని చెప్పి వ్యవహరిస్తే మాత్రం విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి దీని మీద ఆరోకు కూడా మరలా ఒకసారి అధికారికంగా వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేద్దామనుకున్నాం. కాబట్టి వెళ్ళి అధికారికంగా ఆరోకు కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్ని బట్టి. ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు, పంచింది వాస్తవం అని ఒప్పుకున్నారు. కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్, ఇంక దాని మీద విచారణ కూడా అవసరం లేదు. మానవతా దృక్పథంతో పంచాడా, ఇంకొక దృక్పథంతో పంచాడా, ప్రతి ఒక్కడు ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథమనే చెప్తాడు, తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు. కాబట్టి మానవతా దృక్పథంతో పంచామని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే, రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తుంటాడు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప, లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్కి ఈరోజు రాయడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి ఎంత దారుణమైనటువంటి వైఫల్యం, బూతుల్లోకి వెళితే కనీసం వెళ్ళడానికి చోటు లేదు, కొన్ని దగ్గర లైట్లు లేవు, కొన్ని దగ్గర పాప కరెంటు కనెక్షన్లు లేవు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడితే 2 బూతులు 1000 మంది ఓటు వేయడానికి ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెడతారా? పాపం వాళ్ళు వీళ్ళని నిరోధించగలరా, క్రమబద్ధీకరించగలరా? కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోవచ్చు, శాంతి భద్రతల సమస్య లేకపోవచ్చు, ఎవడన్నా పాపం బాగలేదనో ఆకలయో షుగరమో ముందుగా వెళ్ళి ఓటు వేయడానికి ముందుకు వెళ్ళచ్చు. వాళ్ళని కనీసం క్రమబద్ధీకరించి పంపించగలిగేటువంటి యంత్రాంగాన్ని మీరు నియమించుకోలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు. వాళ్ళకి పాపం తెలుగు రాదు, వీళ్ళు పోయి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, దానికి సంబంధించి 2వ వాడు ఉన్నాడంటే 2వ వాడు లేడు చెప్పుకోవడానికి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులెక్కి మొక్కాలి పాపం. ఎక్కడో చెదురుమదురు సంఘటనలు జరిగాయి కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి 12 గంటలు 1 గంటలైనా సరే ఓటింగ్లో పాల్గొని దాన్ని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యత అని గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని, పాపం పోలింగ్లో పాల్గొన్నటువంటి అధిక శాతంలో ఎక్కడన్నా ఒకటేరా ఉండొచ్చు కానీ లోపాలు, అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓర్చి నేను అనుకున్నా ఈ ఎన్నికల్లో కనీసం ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్కి చేరతాయా అనేటువంటి అనుమానం కలిగింది. నేను రాత్రంతా మేలుకునే ఉన్నా, ఎక్కడికక్కడ ఫోన్లు చేస్తే ఇంతవరకు మాకు బస్సులు రాలేదు, ఇంతవరకు బండి రాలేదండి. ఎప్పుడైనా రూట్ బస్సు అని ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంట కల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్ళేది, ఏది మా మామూలుగా పోలింగ్ బాక్సులు ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్ళడానికి అర్ధరాత్రి నుంచి పాపం ఎదురు చూస్తే ఏజెంట్లు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చుంటే వేకుజామున 7 గంటలు 8 గంటల దాకా వచ్చి ఆ బస్సులు తీసుకెళ్లే. కాబట్టి రవాణా శాఖకు సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారో, రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎవరు లోపం మీద అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దాని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి, మరొకసారి ఇటు పునరావృతం కాకుండా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పక్షపాత వైఖరికి ఏదైతే వ్యవహరించారో దాని మీద కోర్టుకు వెళ్ళి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాఫీగా జరగడానికి కూడా జిల్లా ప్రజలు సహకరిస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించి ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ప్రధాన సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పరిశీలకుని నియమించి సజావుగా సాఫీగా దీన్ని పూర్తి చేయాలి ఈ ప్రక్రియని, కొన్ని ఎన్నికల ప్రక్రియని అని చెప్పి కోరుకుంటూ, దీనికి అన్ని విధాలా సహకరించినటువంటి ప్రజలకి, దీనికి సంబంధించి సహకరించినటువంటి మీడియాకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకున్న నమ్మకం ప్రజల్లో, మేము చేసినటువంటి గవర్నెన్స్, ప్రజల్లో ఉన్నటువంటి మా గవర్నెన్స్. ఇప్పుడు ఈరోజు అన్ని పార్టీలు ఒకటయ్యాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నాడు, అయినా ఈరోజు జనాలకు సంబంధించి ఆ పార్టీ గెలుస్తుందని ఎంతమంది చెప్తున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ సానుభూతి పౌరులతో పాటు ఈ పార్టీ సాధారణ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పి మాట్లాడుకుంటున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత బలంగా ఉన్నాడనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి రేపు ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మాత్రాన్నే ఓట్లేం మారవు,
ఈవీఎంలు మారవు, ఎవడన్నా ఈ ఎన్నికల కమిషన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా ఇటువంటి అధికారులు ఎవడన్నా ఉండి మారిస్తే తప్ప దాని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పని అయితే ఉంది. ఏం ఓట్లు మారవు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను చెప్పేది ఆచితూచి ఏదో మామూలుగా చెప్పి పదికి పదవేస్తాను కాకుండా విశ్లేషించిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీ ముందు పెట్టడం జరిగింది. నేను జ్యోతిష్కుని కాదు, జ్యోతిష్కుని చెప్పేటువంటి శక్తి సామర్థ్యం నాకు లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత ఆ సమాచారం సరైనటువంటిది నేను భావించి గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం, జిల్లాలో గతంలో అధ్యక్షుడిగా పనిచేసాను, ఈరోజు మంత్రిగా ఉన్నా నా కనీస బాధ్యత కాబట్టి అన్ని విశ్లేషించుకున్న తర్వాత ఈరోజు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. 9వ తేదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించేశాం కదా. విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అది ఇప్పటికే ప్రకటించడం జరిగింది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు. దాన్ని నేను ధృవీకరిస్తున్నాను. చేశాం, పంపించాం. ఈ ఏర్పాట్లన్నీ చూసిన తర్వాత కనీసం మంచినీళ్ళు ఇవ్వలేక పాపం వృద్ధులు దివ్యాంగులు వస్తే వాళ్ళని మోసుకుని వెళ్ళారు ఫస్ట్ టైం. ఇంతకుముందు గతంలో ఎవరు అధికారిగా ఉన్నా కూడా సపరేట్గా దానికి సంబంధించి అసిస్టెంట్ని పెట్టేవాళ్ళు, వాళ్ళు నేరుగా వీల్ చైర్స్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఓటు వేయించుకొని తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. ఈసారి పాపం ఆ కుటుంబ సభ్యులు ఏ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులో ఏజెంట్లు ఉంటే వాళ్ళు చేతల మీద మోసుకు వెళ్ళి ఓటు వేయించుకోవాల్సినటువంటి దుస్థితి నేను కళ్ళారా చూశా. ఇంత దౌర్భాగ్యం అనేటువంటి ఎన్నికల ఏర్పాట్లు అనేటువంటి షామియానా లేదు. కొన్ని దగ్గరలో స్థానికంగా ఉండేటువంటి నాయకులే షామియానా వేసుకున్నారు, పాపం ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పి నేను. పోలీస్ సెక్యూరిటీ లేదు, షామియానాలు లేవు, త్రాగడానికి మంచినీరు లేదు, అక్కడక్కడ వచ్చినటువంటి వివాదాలు పాపం వాళ్ళు అయ్యా మాకు దాహం వేస్తుందంటే చేతిలో ఉన్నటువంటి బాటిల్ ఇస్తే మీరంటిస్తారు బాటిల్ వాళ్ళని ప్రలోభ పెట్టడానికి అని చెప్పి గొడవలు జరిగాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఆ జిల్లాలో గొడవలు జరగడానికి కారణం అయ్యా దాహం బాబోయ్ అంటే నీళ్ళు ఇవ్వడం. అటువంటి పరిస్థితి కల్పించింది ఎవరు? కనీసం నీళ్లు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈరోజు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేసినట్టు వీటికి సంబంధించి దాని మీద స్పష్టత లేదు. కాబట్టి కౌంటింగ్ కూడా ఇదే విధంగా జరుగుతుందేమో, కాబట్టి కౌంటింగ్కి వెళ్ళినటువంటి ఏజెంట్లు కూడా భోజనానికి ఇబ్బంది పడతారేమోనని నేను ఇప్పటికే అధికార యంత్రాంగంతో మాట్లాడాం. అయ్యా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది చేశారా, లేకపోతే వాళ్ళు సగంలో వదిలేసి వస్తే కౌంటింగ్ ప్రక్రియ పహసనంగా మారుతుంది, వీళ్ళు వదిలి వెళ్ళిపోతారులే ఆఖరికి అని చెప్పి చెప్పి వాళ్ళకి ఏమైనా భోజనం ఏర్పాటు చేయకుండా కూడా తమరు ఏమన్నా పనులు చేశారేమోనని చెప్పి చెప్పి అడిగితే మేము భోజన ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్పని చెప్పారు. అందుకని ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక పరిశీలకుడిని నియమించి అతని ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టి ఈ ఏర్పాట్లు చేయడంలో బహుశా కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏర్పాట్లలో వైఫల్యం చెందుతాడేమో ఇతనని చెప్పి దాని మీద ఒక పరిశీలకుడిని నియమించండి అని చెప్పి చెప్పి కూడా నేను ఎన్నికల ప్రధానాధికారిని కోరడం జరిగింది. ఇప్పుడు క్లియర్ కట్ ఎవిడెన్స్ కదా, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక నేరుగా వస్తే ఏదైనా సరేలే అఫెన్స కాదా, నువ్వు డబ్బులు పంచడం మానవత దృక్పథం. ఎంత నీని 10 రూపాయలు నీని, నీకు ఒక అభ్యర్థిగా పోయినటువంటి వాడు జోబీలో డబ్బులు తీసి పంపడం మొదలు పెడితే ఎన్నికల కమిషన్కి పోయినప్పుడు పని అయ్యా నేను పంచలేదన్నాడా, దాని మీద విచారణ చేద్దాం. పంచాము మానవత దృక్పథంతో ఇచ్చామంటే మానవత దృక్పథంతో ఇచ్చాడండి సార్. సరే జరిగింది, ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఏదో ఒక టీవీలో ఏదో వచ్చిందని చెప్పి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎంత మేము పెట్టిన కంప్లైంట్ కూడా ఉంది, డబ్బులు పంపించిన వీడియో క్లిప్పింగ్తో పాటు సివిజిల్లో పెట్టాము, ఎలక్షన్ కమిషన్కి పెట్టాము. అంటే ఎలక్షన్ ఎందుకు చెప్పానంటే మా చర్యలో జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే మన జిల్లాలో కూడా ఏం తక్కువగా వ్యవహరించడం లేదు ఈ జిల్లా. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.